ప్రేమైనా దేవునే వీళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు జీవమునకు అధిపతైన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినమందు నీ యొక్క మాటలు చెప్పుటకు నా తండ్రి నీ యొక్క బిడ్డలు ఇతడు నిలబెట్టినందుకు, ఇంత చక్కటి సమయం ఇచ్చినందుకు నా తండ్రి మొదటిగా నీకు కృతజ్ఞతలు చెల్లించిన నా తండ్రి. ఈ యొక్క పరిశుద్ధుడి మందు నీ బిడ్డలు నీ వాక్యము నీ మాటలు వినిస్తుండగా బిడ్డలందరినీ దీవించండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ ఆ బిడ్డపై కుమ్మరించిన నా తండ్రి, ఇస్తున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నీలో ఒక మంచి కుటుంబంగా బలమైన కుటుంబంగా ఏర్పాటు చేసుకునే రీతిగా వీళ్ళందరినీ బలపరచండి నా తండ్రి. నీవు గొప్ప దేవుడు నా తండ్రి, అయినా మమ్మల్ని ప్రేమించే దేవుడు నా తండ్రి, మా కొరకు ప్రాణం పెట్టిన గొప్ప త్యాగమూర్తివయ్యా, నిత్యము నేను జ్ఞాపం చేసుకుంటూ మా జీవిత విధానాన్ని నీ కొరకే ఇచ్చే రీతిగా మా జీవితాల్ని మార్చి నీ అమూల్యమ దీవులు మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామ అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధ దినమందు మీ ఎదుట నిలబడి దేవుని యొక్క మాటలు చెప్పుటకు నాకు జ్ఞానమిచ్చిన, శక్తినిచ్చిన, ధైర్యమిచ్చిన పరిశుద్ధాత్మునికి ముందుగా ఆయనకు కోట్లాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధమైన దినమందు ఆయన మాటలు చెప్పుటకు నన్ను సిద్ధపరిచిన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కరోనా వలన ప్రపంచం మొత్తము ఎంతో భయముతోనూ సంతోషం లేక ప్రపంచాన్ని మొత్తం సమాధానం లేక చేస్తుంది. అయినా కూడా ఈ యొక్క కరోనా వైరస్ వల్ల మనకు కొన్ని విషయాలు తెలియజేస్తుంది. కరోనా ఈ ప్రపంచానికి క్రీస్తు రాకడ సమీపమైందని తెలియజేస్తుంది. మొదటగా క్రీస్తు రాకడ ఎలా ఉంటుంది, ఆయన వస్తే నువ్వు ఎలా సిద్ధపడాలి అని మొదటగా మనకి క్రీస్తు రాకడ సమీపం గురించి మనకు తెలియజేస్తుంది. రెండవ విషయం, భక్తి జీవితాన్ని పెంచుకునే రీతిగా మనకు చక్కటి సమయం ఇస్తుంది. విశ్వాసమును కాపాడుకుంటకు మనం తీసుకున్న అతి విలువైన రక్షణ కాపాడుకుంటకు మన కుటుంబ ప్రార్థన జీవితాన్ని పెంపొందించటకు చక్కటి సమయము ఇస్తుంది. ఎందుకంటే ఉదయం పూట తల్లిదండ్రులు చెరుక ఉద్యోగానికి వెళ్తారు, పిల్లలు లేవకముందే భర్త ఒక ఉద్యోగానికి భార్య ఒక ఉద్యోగానికి వెళ్ళిపోతుంటారు. మరి తర్వాత వారు సాయంత్రం పూట మళ్ళా వస్తారు. అలాంటి ఎడబాటు ఈ యొక్క కరోనా దగ్గర చేసింది కుటుంబాన్ని. కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, కుటుంబము ఎలా దేవుల్లో బలంగా నిలబడాలి అని యొక్క కరోనా మన జీవితాన్ని సరిచేసుకోవాలని మనకు ఒక పాఠంగా నేర్పింది. ఇటువైపు బయటికి వెళ్లకుండా ఎక్కడికి ఏ ఆలోచనలు లేకుండా క్రీస్తు జీవితంలో స్థిరంగా నిలబడే రీతిగా మనకు గుర్తు చేస్తుందన్నమాట. ఆత్మీయత జీవితాన్ని పెంపొందించే రీతిగా ఆయన రాకర్లో మనందరము ఎత్తబడే ఆత్మీయత జీవితాన్ని బలంగా ఉండే రీతిగా మనకి ఈ కరోనా వైరస్ మనల్ని అనేక కథ మంచి సమయం మనకు అనుగ్రహించింది. కానీ దీనివల్ల చాలామంది ప్రజలు చనిపోతున్నారు, దానివల్ల చాలా నిరాశ కలిగి నిశ్చిత కలిగి
సంతోషము సమాధానం లేక ఈరోజు జీవిస్తున్నాము. ప్రార్థన జీవితము బలపడే రీతిగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రార్థన మన జీవితంలో చాలా విలువైంది. ఆ ప్రార్థన జీవితము బలంగా ఉండాలని, కుటుంబ సభ్యులందరూ ప్రార్థనలో బలపడాలని దేవుని యొక్క కోరిక. చాలామంది ప్రవక్తలు సామాన్యుల మనుషులుగా ఉండి ప్రార్థించారు. ఉదాహరణకి మోషే ప్రార్థించగా పరలోకం నుంచి మన్నా కురిపించిండు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల్ని ఆపజేసిండు. ఏలియా ప్రార్థించగా పరలోకం నుండి అగ్ని కురిపించిండు. షడ్రక్ మిషక్ అబ్దనిగోలు వారు చేసిన ప్రార్థన వల్ల అగ్ని నుండి రక్షించబడ్డారు. అన్న ప్రార్థించగా గర్భఫలం ఇచ్చేంత వరకు ప్రార్థన జీవితం కలిగి విశ్వాసం కలిగి దేవుని యొక్క సమాధానం కొరకు ఎదురు చూసి దేవుని యొక్క గొప్ప బహుమతి ఆమె పొందుకుంది. నెహెమియా ప్రార్థించగా యెరూషలేము పడిపోయిన గోడలను మళ్ళా కట్టించటకు రాజు యొక్క మనస్సును మార్చింది. మరి ప్రార్థన జీవితానికి అంత శక్తి ఉందన్నమాట. మరి ఈ కరోనా వైరస్ వల్ల మనకి ఇచ్చిన ఒక చక్కటి గొప్ప సమయము. ఇక మన జీవితంలోకి ఇలాంటి సమయము ఎన్నటికీ రాదు. మరి ఈ సమయంలో మన కుటుంబము ప్రార్థించే బిడ్డగా ఉన్నారా? ఎలాంటి జీవితం కలిగి మనం ఈరోజు జీవిస్తున్నాము? ఈ సమయాన్ని వృధా చేయకుండా దేవుడిలో ఆయన రాకడ సమయంలో నీ కుటుంబము ఎత్తబడి రీతిగా సిద్ధపడి మనం ఉంటున్నామా? మరి యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతో యథార్థవంతులుగా సృష్టించిండు. పనికిరని వారుగా ఎవరిని సృష్టించలేదు. తనకిష్టమైన రీతిగా మానవుణ్ణి యథార్థవంతులుగా సృష్టించిండు. అందుకనే ప్రసంగి గ్రంథములో ప్రసంగి గ్రంథము 7:29 మనకు చక్కటి ఒక వాక్యం రాసినాడు. నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు యథార్థవంతులుగా మనల్ని ఏ పాపము లేకుండా, ఏ లోపము లేకుండా, ఎలాంటి కోరికలు లేకుండా యథార్థవంతులుగా దేవుడు మనల్ని ఈ భూలోకంపై తనకిష్టమైన రీతిగా తన చిత్తంలో నెరవేర్చే వారుగా ఉంటారనే ఉద్దేశ్యంతో దేవుడు మనల్ని ఈ లోకంలో సృజించారు. కానీ అనేకమైన లోక ఆశలు కలిగి, లోకమైన కోరికలు కలిగి, ఆ కోరికలు మనల్ని నెరవేరే రీతి కోరికలు కోరుకొని ఈరోజు ఆ యథార్థం నుంచి తప్పిపోయి పాప జీవితంలోకి మనం వెళ్ళిపోచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మొదటి రకంలో మనకి ఏమి నేర్పిండో ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి రాకల్లో దేవుడు మన కొరకు మనల్ని రక్షించటకు, లోకమును రక్షించటకు, పాపంలో మునిగిపోతున్న మనల్ని విడిపించటకు, అట్టి పాపం నుంచి మనల్ని పవిత్రపరిచి ఆయన బిడ్డగా జీవించాలని ఒక సామాన్యుడు మనగా ఈ లోకములో జన్మించి మనకు అనేకమైన విషయాలు నేర్పించి అనేక రీతిగా ఈ విధంగా జీవించాలి, అనేకమైన విషయాలు మనకి పొందపరిచి అలవాటు చేసి మన కొరకు చివరికి ప్రాణం కూడా ఇచ్చినాడు. తర్వాత 3 దినముందు మరణమును జయించి తండ్రి దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళుచున్నాను, మీ అందరి కొరకు నేను స్థలాలు సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళటకు నేను వెళ్ళుచున్నాను, కాబట్టి మిమ్మల్ని అనాథలుగా నేను వదలకుండా పరిశుద్ధాత్మని మీకు తోడుగా ఉంచి నేను వెళ్ళుచున్నాను, కాబట్టి నేను వచ్చే వరకు మీరు నేను ఏ మాటలైతే మీకు చెప్పి ఉన్నానో, ఎలా జీవించాలని మీకు చెప్పి ఉన్నానో అలాంటి జీవించుతారని ఆశతో ఆయన మరల మనల్ని తన రాజ్యములకు తీసుకుని వెళ్ళటకు ఎంతో అద్భుతమైన మాటలు మనకు నేర్పి ఆయన త్వరగా రాబోచున్నారు. మరి ఆయన చెప్పిన ఆజ్ఞలను, ఆయన శాసనములను మనం ఈరోజు అనుసరిస్తున్నామా, పాటిస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా,
మన జీవితాలని దేవుని బిడ్డలుగా కట్టబడి ఉన్నామా? ఆయన రాక సమయంలో మనం ఎత్తబడే రీతిగా మన జీవితాన్ని ఈరోజు సిద్ధపడి చేసుకొని ఎత్తబడే బిడ్డగా మనం ఈరోజు ఉంటున్నామా? ప్రేమల ఒక్కసారి ఆలోచించండి. ఆయన రాకల్లో నీ యొక్క కుటుంబం ఎత్తబడే కుటుంబంగా సిద్ధపడి ఉన్నదా? ఆయన ఎంతో మన మీద ఆశ పెట్టుకొని నేను నా తండ్రి రాజ్యానికి వెళ్తున్నాను, నా యొక్క రాజ్యానికి వారసులుగా చేయటకు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తానని చెప్పిన దేవుడు ఈరోజు మన కొరకు దిగి వస్తున్నాడు. ప్రేమలారా, మరి మనం ఎలాంటి జీవితం ఉంటున్నాము? మొదటి రాకల్లో ఆయన అనేక రీతిలుగా మన పాప జీవితాన్ని తీసివేసి పరిశుద్ధంగా జీవించండి, నాకు మాదిరిగా జీవించండి, నా యొక్క ఆజ్ఞలు పాటించండి, నా శాస్త్రములను అనుసరించండి, నేను చెప్పిన రీతిగా మీరు నడుచుకుంటే నా యొక్క బిడ్డగా మీరు జీవిస్తారు, నా రాజ్యంలో మీరు జీవిస్తారని ఎంతో ఆశతోను ఆయన ఆశ కలిగి మన కొరకు పరలోక రాజ్యంలో స్థలాలు సిద్ధపరిచి త్వరగా ఆయన రాబోచున్నారు. మరి మనము దేవుని యొక్క చెప్పిన మాటలు కలిగి వారి ఈరోజు మనం జీవిస్తున్నామా? దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు ఒక్కసారి మన యొక్క స్థితిని మన కుటుంబం గురించి ఆలోచించాలి. బలమైన కుటుంబంగా దేవునికి ఇష్టమైన కుటుంబంగా జీవిస్తున్నామా? ఈరోజు ప్రార్థన జీవితం కలిగి జీవిస్తున్నామా? దేవునికి లోబడిమై ఉంటున్నామా? దేవుని చిత్తమును నెరవేర్చే రీతిగా నా కుటుంబం ఈరోజు ఉంటుందా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఆయన లేకపోతే మన జీవితంలో శ్రీకృష్ణ బ్రతికే మన కొరకు ఎంతో ప్రాణత్యాగం చేసిన యేసయ్య వైపు ఈరోజు మనము ఎదురు చూడాలి. ఆయనలో బలమైన కుటుంబంగా ఎత్తబడి కుటుంబంగా మనం జీవించాలి. మరి అలాంటి సిద్ధపాటు మనకు ఈరోజు ఉన్నదా? అందుకనే లూకా రాసిన సువార్తలో ఒక మాట చెప్పినాడు దేవుడు, 3:9 ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడి ఉన్నది, గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్గిలో వేయబడినని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరినబడి ఉంచబడినని దేవుడు చెబుతున్నాడు. ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్గిలో వేస్తాను అంటున్నాడు. ఫలించిన ప్రతి కుటుంబాన్ని, ఫలించిన ప్రతి బిడ్డను ఈరోజు అగ్గిలో వేయటకు ఆయన రాబోచున్నాడు. ఇప్పటికైనా చక్కటి సమయం మనకు దేవుడు ఇచ్చిండు. ఈరోజు నుంచిన ఆయనకు ప్రేమించే బిడ్డగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క మాట నెరవేరుతుంది. ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవని దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. ప్రతి ఒక్క మాట నిశ్చయముగా చెబుతున్నానని ఈ యొక్క 4 సువార్తలు ఉంటుంది. నిశ్చయం అంటే ఖచ్చితంగా. మరి ఆయన మాటలు భూమి కంటే ఆకాశం కంటే ఎంతో విలువైనవి, అమూల్యమైనవి. నా మాటలు గతించవు. భూమి గతించింది, ఆకాశము గతించింది, కానీ నా మాటలు నిలకొంటాయని చెబుతున్నాడు దేవుడు. మరి అట్టి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆయన మనకి ఏమి నేర్పిండు, నువ్వు ఎలా జీవించాలని మనకు నేర్పిండు. ఈ పరిశుద్ధ గ్రంథములో మన జీవితము ఎలా సిద్ధపరచుకోవాలో, దేవుని యొక్క రాకడలో మనం ఎలా సిద్ధపడి ఉండాలో, అనేక రీతిలుగా దేవునికి ఇష్టమైన బిడ్డగా ఎలా జీవించాలో, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు ఎలా పొందుకోవాలో, పరిశుద్ధాత్మకలు నువ్వు ఎలా జీవించాలో మనకందరికీ మన చేతిలో ఈరోజు పరిశుద్ధ గ్రంథము పెట్టినడు. ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనం చదవాలి. మరి ఆయన మాటలు అమూల్యమైనవి, నీతి గలవి, సత్యము గలవి. ఆ మాటలు మన హృదయంలో ముద్రించుకోవాలా. ఈ లోకమైన పరమైన ఆలోచనలు, ఈ యొక్క లోకపరమైన కోరికలు మన హృదయం నుంచి తొలగించుకొని దేవుని యొక్క మాటలు మనం కలిగి ఉంటే దేవుని యొక్క రాజ్యములకు వారసులకు మనం జీవించుంటాము. మరి అన్నాడు యోసేవ మామూలువైన మనిషి ఆయన, కానీ ఆయన ప్రార్థించగా దేవుడు ఆయనకు ప్రార్థన కలిగించి సూర్యచంద్రులను ఆపిండు. ఏలియా ప్రార్థించగా పరలోకం నుండి అగ్ని కురిపించిండు. మరి వాళ్ళు సామాన్యుల మనుషులే. మనము
వారికి ఆ రోజు ఏమీ లేవు, వెలుగు లేదు. ప్రార్థన జీవితం కలిగి, ఎంతో విధేయత కలిగి, తగ్గిపో జీవితం కలిగి దేవుని మీద ఆధారపడి జీవించారు. మనకి ఈరోజు సమస్తము దేవుడు ఇచ్చిండు, చక్కటి కరెంట్ ఇచ్చిండు, చక్కటి మందిరాలు ఇచ్చిండు, ప్రార్థించే సమయం ఇచ్చిండు. కానీ మనం ఈరోజు ఎలా ఏ సమయాన్ని పాటిస్తున్నామో, దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం జీవిస్తున్నామా? మనకి ఇంత ఇచ్చిన చక్కటి సమయాన్ని దేవుల్లో అభివృద్ధి పొందాలని, ఆయన యొక్క చెప్పిన మాటలు ఆలకించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. యెషయా రాసిన గ్రంథము 44:22 మంచు విడిపోవున్నట్లు నేను మీ అతిక్రమలను, మబ్బు తొలగిపోవున్నట్లు నీ పాపములను తుడిసివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మలుకొనమని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. నిన్ను నా బిడ్డగా నేను చేసుకుంటున్నాను, మీరంటే నాకు ఎంతో ఇష్టము, మిమ్మల్ని ఎంతో నా బిడ్డగా, నా రాజ్యమునకు వారసులుగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ యొక్క కరోనా వలన మనకు ఎంతో సమయం దేవుడు ఇచ్చాడు. కుటుంబంలో ఎవరు బయటికి పోకుండా ప్రార్థన జీవితం కలిగి ఆయన యొక్క పరిశుద్ధాత్మ పొందుకునే రీతిగా చక్కటి సమయం ఇచ్చాడు ప్రేమేడరా. ఆ సమయాన్ని వ్యర్థపరచకుండా అటువైపు ఇటువైపు నీ మనసు వెళ్లకుండా నీ కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర కూర్చొని దేవునికి రాకడ సమయంలో ఎత్తపడే కుటుంబంగా ఉండాలని కోరుచున్నాను. ఈ యొక్క మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఈ మార్గము చూపించుమయ్యా, నీ రాజ్యమునకు కొనిపోవుమయ్యా, నీ రాజ్యమునకు కొనిపోవు.